ఎందుకంటే లేకపోతే ఇక్కడ కూడా యాప్ ద్వారా కూడా లైవ్ అవకాశం అంటే డెఫినెట్లీ మీకోసం లైవ్ చేస్తాను. ఎందుకంటే నేను వేరే చోట లైవ్ చెప్పేటప్పుడు ప్రతి పదం ఒక అడుగు ముందుకేయగానే అర్థమైందా అర్థమైందా అని అడుగుతుండేది నేను. ఎందుకంటే అర్థం కాకుండా నేను ఒక్క క్లాస్ కూడా నేను ముందుకు పోను. ఓకేనా? అర్థమైందనే నాకు చెప్పబుద్ధి అయితే, అర్థం కాకుండా నాకు వచ్చింది నేను చెప్పుకుంటే మీరెందుకు జాయిన్ అవ్వడం, ఇంత డబ్బులు వెచ్చించడం ఎందుకు? ఓకేనా? చూడండి సార్, ఈ పీపీటీ అదే సార్, మీకు ఇప్పుడు చూపించినా కదా సార్, ఒక్కసారి చూడండి సార్. భారత రాజ్యాంగం 50 జనవరి 26 నాటికి ఏమున్నది, భారత రాజ్యాంగానికి ముందేమున్నది, భారత రాజ్యాంగం తర్వాత ఏం జరుగుతున్నది. ఓకేనా? సో చూడండి సార్, భారత రాజ్యాంగం 50 జనవరి 26 సార్, 50 జనవరి 26 చూడండి. భారత రాజ్యాంగం 50 జనవరి 26కి రాజ్యాంగంలో 22 భాగాలు ఉన్నాయట, 395 అధికరణలు ఉన్నాయట, 8 షెడ్యూల్ ఉన్నాయట. ఏంది ఇది, భాగాలేంది అధికరణలేంది, ఇదేంది తలకాయ నొప్పి, ఏం అర్థం కావట్లేదు అనుకుంటురా? ఒక్కసారి చూడండి సార్, ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఏం లేదు సార్, ఇదంతా ఏం లేదు, 1 సెకండ్ సార్, జస్ట్ వెయిట్ సార్. ఎందుకంటే అర్థం కావాలి, అర్థం కాకపోతే వేస్ట్. 1 సెకండ్ సార్, చూడండి సార్, దీన్ని పక్కకు అనేసి మళ్ళీ ఏదన్నా ఉంటే మళ్ళీ తీసుకొస్తా చూడండి. భారత రాజ్యాంగం అనేది ఇలాగ చెప్పినాక ఇంత పొడుగు ఉంటుందని బుక్, ఇంత పొడుగు ఉంటుంది, ఇంతలా ఉంటుంది. ఈ దేశంలో ఎవరు ప్రధానమంత్రి, ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు సర్పంచ్, ఎవరు, ఇక దాంట్లో అన్నీ ఉంటాయి అన్నట్టు. ఎవరు ఎంపీ, ఎట్లయితే మీ ఊరికి ఎమ్మెల్యే ఎవరు, మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు అంటే పలాని గాదర్ కిషోరో పలాని చిరుమర్తి లింగయ్యో అని చెప్పారు అనుకోండి మీరు. నేనేమంటే కాదు నేను అని అంట, మీ ఊరికి ఎమ్మెల్యే నేను అని అంట. అప్పుడు మీరేమనాలి, నువ్వు కాదు, ఎందుకనంటే నువ్వు భారత రాజ్యాంగం ద్వారా చెప్పబడ్డటువంటి అంశం ప్రకారం నువ్వు ఎన్నుకోవలేదు కాబట్టి నువ్వు ఎమ్మెల్యే మా ఊరికి కాదు. ఎందుకంటే ఇప్పుడు మా ఊళ్ళో నేను సర్పంచ్ అని అంట, నేను రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాల ద్వారా నేను ఎన్నుకోవలేదు కాబట్టి నేను సర్పంచ్ కాను. రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాల ద్వారా ఒక ప్రభుత్వ యంత్రాంగం నడిచి ఓట్లు వేస్తుంది, సర్పంచ్ని ఎన్నిక చేస్తుంది, ఓ ఎంపీని ఎంపిక చేస్తుంది, ఓ ఎమ్మెల్యేని ఎంపిక చేస్తుంది, ఓ ఎమ్మెల్సీని ఎంపిక చేస్తుంది. సో అంటే రాజ్యాంగం ద్వారా, ఇది ఒక చిన్న పుస్తకం అని అంటున్నా. ఓకేనా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక పుస్తకం, చూడండి. ఓకేనా? భారత రాజ్యాంగం ఈ పుస్తకం సార్ ఇది. సో ఈ పుస్తకాన్ని సులువుగా అర్థం కావడానికి మనం చిన్నప్పుడు లెక్కలు నేర్చుకునేది Unit 1, Unit 2, Unit 3 అని, లేకపోతే Lesson 1, Lesson 2, Lesson 3 అని నేర్చుకునేది సార్ చిన్నప్పుడు. మీకు ఐడియా ఉండే ఉంటుంది అప్పుడు అలా నేర్చుకునేది. వీళ్ళు కూడా ఏం చేశారంటే ఇది పరిపాలకులకి, భవిష్యత్తులో రాబోయేటటువంటి పాలకులకి ఇది అర్థవంతంగా ఉండాలి, ఇది ప్రజలకు అర్థం కావాలని దీన్ని ఏం చేసిర్రు, మనకు Lesson 1, Lesson 2 లెక్కనే వీళ్ళు ఏం చేశారంటే దీంట్లో వీళ్ళు కూడా దీనిని ఇట్లా పార్ట్స్ అని చెప్పారు సార్. ఒక రాసినప్పుడు అప్పుడు 22 పార్ట్లుగా రాసిరు సార్, దీంట్లో 22 భాగాలు ఉంటాయి. Lesson 1, Lesson 2, Lesson 3 అని ఎట్లుంటుందో Bhagam 1, Bhagam 2, Bhagam 3, Bhagam 4 అని ఉంటుంది సార్. ఓకేనా? ఇది ఈ భాగం నెంబర్ అయితే లక్ష్మీకాంత్ బుక్ చదివే వాళ్ళకు కొంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. కొంత వేరే పుస్తకాలు చదివిన తర్వాతనే భాగాలు గీగాలన్నీ బట్టి పెట్టిన తర్వాతనే అది చదవండి, అది కూడా మనమే క్లాస్లో చెప్తాం. ఓకేనా? సో అప్పుడు 22 భాగాలు చేసారు సార్. అయితే ఒక్కొక్క భాగానికి చాలా క్లియర్గా అర్థం కావడానికి వాళ్ళు, అంటే ఉదాహరణ ఇప్పుడు ఊరు అంటాం సార్, యూనిట్ ఒక గ్రామం తీసుకున్నాం, తర్వాత ఒక కుటుంబం తీసుకున్నాం, కుటుంబంలో సభ్యులం తీసుకుంటాం, ఎంతమంది ఆ కుటుంబంలో 4 సభ్యులు. ఓకేనా? మా తాత ఉండి అనుకోండి, మా తాతకు ఒక మళ్ళీ 3 కొడుకులు, 2 బిడ్డలు, మళ్ళీ మా అయ్యకు మేము 3 కొడుకులం. ఓకేనా? ఇట్లా ఎట్లయితే ఉంటుందో రాజ్యాంగంలో 22 భాగాలు, 22 భాగాల్లో మళ్ళీ ఒక్కొక్క భాగంని మళ్ళీ కొన్ని ఆర్టికల్స్, కొన్ని అధికరణలు, కొన్ని ప్రకరణలు, కొన్ని అనుచ్ఛేదాలు. ఓకేనా? సో ఇలా పిలుస్తాం సార్, అన్నీ ఒకటే దానికి రకరకాల పేర్లు. బాలాసారు డివాడే బాలాసారన్న, బాలాసారన్న అనకాడమీ బాలాసారన్న, జీనియస్ బాలాసారన్న, బాలాజీ చిరబోయినన్న, అన్ని పేర్లు నాకు ఎట్లయితే ఉన్నాయో అధికరణ అన్న, ప్రకరణ అన్న, ఆర్టికల్ అన్న. ఓకేనా? ఇలా
అన్ని పేర్లు కూడా దీనికే ఉన్నాయి. ఏది పార్ట్స్ని వివరించేదానికి ఉంది. సో ఇంగ్లీష్లో ఆర్టికల్ అంటారు, జస్ట్ ఇంగ్లీష్ పదాన్ని గుర్తుపెట్టుకోండి. తెలుగులో వాని ముఖం ఏమైనా అనండి, మీరు ఇంగ్లీష్లో చూసుకోండి, ఇది ఆర్టికలా లేకపోతే షెడ్యూలా పార్టా మనకు అడిగిన క్వశ్చన్. ఆర్టికల్ అనేది తెలుగులో ఒకటే పేరు ఉంది, ఇంగ్లీష్లోనే వచ్చిన పేర్లు ఉన్నాయి. అది తెలుగులో అనేక పేర్లు ఉన్నాయి, ఇంగ్లీష్లో మాత్రమే ఒక పేరు ఉంది. చూడండి, మనకు తెలుగులో బాబాయ్ అంటాం, మామయ్య అంటాం, రెండు పేర్లు ఉంటాయి, బాబాయ్ మామయ్య రెండు. ఇంగ్లీష్లో మాత్రం ఆ రెండింటికి కూడా ఒకటే పేరు, అంకుల్. ఓకేనా? సో కాబట్టి ఇంగ్లీష్లో పదాలు తక్కువ ఉంటాయి కాబట్టి, తెలుగులో పదాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఎంతసేపు ఉన్నా ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ విషయంలో మాత్రం ఇంగ్లీష్ పదాలే నేర్చుకోండి. ఓకేనా? ఆర్టికల్ ఒక భాగానికి సవివరణ, అర్థవంతమైనటువంటి వివరణ ఇచ్చే అంశం ఏంటి? అర్థవంతమైనటువంటి వివరణ ఇచ్చే అంశం అధికరణ. ఓకేనా? అర్థవంతమైన వివరణ ఇస్తుంది. ఎవరిస్తారు భాగానికి? ఆర్టికల్ ఇస్తుంది. ఒక్కసారి మీకు అది చూయిస్తే అర్థమవుతుంది సార్. ఓకేనా? సో అందుకనే ఇంకా చూడండి సార్, ఒక్కసారి ఇది ఇది చేస్తా చూడండి, ఇక్కడ చూడండి సార్ ఒకసారి. చూడండి సార్, భారత రాజ్యాంగం 50 జనవరి 26 మనం రాసుకున్నది, 22 భాగాలు ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క భాగంలో కొన్ని కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, అన్ని కలిపితే 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకేనా? 22 భాగాలు ఉన్నాయి. మళ్ళా దీంట్లో కొన్ని ఒక్కొక్క భాగంలో కొన్ని ఆర్టికల్స్, అంటే పార్ట్ 1లో ఒక 3 ఆర్టికల్స్ ఉంటాయి సార్. పార్ట్ 1 గురించి చెప్పే 3 ఉంటాయి, పార్ట్ 2 గురించి చెప్పేది 4 నుంచి 11 వరకు చెప్తాయి. ఇట్లా అన్ని కలుపుకుంటే 395 ఉన్నాయి సార్ అప్పటికి, జనవరి 26, 1950 నాటికి. షెడ్యూల్ని తెలుగులో అనుబంధకం అంటాం సార్, షెడ్యూల్ని తెలుగులో అనుబంధకం అంటాం, గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో అయితే షెడ్యూల్ అంటాం. ఇక అధికరణ ఆర్టికల్ ఇంగ్లీష్లో అయితే గుర్తుపెట్టుకోండి, ప్రకరణ అధికరణ ఆర్టికల్ అనుచ్ఛేదం అన్న అన్నీ కూడా దీనికే పేర్లు. ఇక పార్ట్స్ని తెలుగులో భాగం అంటాం సార్. ఓకేనా? భాగం అంటాం. సో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చేనాటికి 22 భాగాలు, 395 అధికరణలు, 8 షెడ్యూల్స్ ఉన్నాయి సార్. ఇది రాజ్యాంగానికి ముందు, మరి ఇది ఇది లేనప్పుడు వేరే ఉంది, అది కూడా నేను చెప్తా, అప్పుడేముంది అనేది కూడా చెప్తా. ఇందాక ఆల్రెడీ చెప్పిన మీకు 73 నుంచి యాక్ట్లు అయ్యి అని చెప్పలే, కానీ అది చెప్పుకుందాం నేను. ముందుగా అయితే మీకు అర్థం కావాలి కాబట్టి 3 భాగాలుగా డివైడ్ చేసుకొని చదువుదాం. ఓకేనా? సో భారత రాజ్యాంగం తర్వాత మనం చూడాల్సినటువంటి ఏంటి, ఇక్కడ చూడండి సార్. భారత రాజ్యాంగం తర్వాత అన్నప్పుడు భాగాలు 25 అయినాయి సార్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి సార్? 22 భాగాలు ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్గా 25 అంటే 3 భాగాలు ఎక్స్ట్రా చేర్చారు సార్ మన పాలకులు, తర్వాత వచ్చినాక అందులో ఎక్స్ట్రా చేర్చారు. అధికరణలు లేదా ఆర్టికల్స్ సార్ 471 అయినాయి సార్, 471 ఆర్టికల్స్ అయినాయి. అప్పుడు ఎన్ని ఉన్నాయి సార్? 395 ఉన్నాయి సార్. షెడ్యూల్సు లేదా అనుబంధకం సార్ అప్పుడు 8 ఉన్నాయి సార్, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్? 12 ఉన్నాయి సార్. ఇక రాజ్యాంగ సవరణ చట్టాలు ఇప్పుడు 105 ఉన్నాయి సార్, ఇక్కడ 104 ఉంది, 105 ఉన్నాయి. ఓకేనా? ఇక కొన్ని సాధారణ చట్టాలు వచ్చినాయి సార్, అదేవిధంగా కొన్ని ఇతర కమిషన్లు వచ్చినాయి సార్, అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పులు వచ్చినాయి సార్, కొన్ని సుప్రీంకోర్టు తీర్పులు. ఇవి మనం చదవగలిగితే, ఇది మనం చదవగలుగు, ఇక్కడ నుంచి ఎక్కువ స్కోర్ వస్తుంది సార్, ఇక్కడ నుంచి ఎక్కువ స్కోర్ వస్తుంది, ఇక్కడ నుంచి దాని తర్వాత వచ్చే స్కోర్ ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి తక్కువ వస్తుంది సార్. నేను టైం లేనప్పుడు ఏం చేసేదంటే, యాక్చువల్గా చాలామంది సక్సెసర్లు అసలు ఈ భాగం, ఈ భారత రాజ్యాంగానికి ముందు అసలు చదవనే చదువు, ఎందుకంటే అది బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాలు, ఏంది కంటెంట్ బట్టి పడితే వచ్చాయి. కానీ ఇదంతా ఏంది కాంటెంపరీ, ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలా నడిపిస్తుంది, అంతా ఎవ్రీథింగ్ ఏమేమి కొత్త చేస్తుంది అనేది ఇల్లు ఉంటుంది. ఓకేనా? అనుబంధకం లేదా షెడ్యూల్ ఇది దీనికి వివరణ ఇవ్వలేదు సార్ ఇవాళ దాకా నేను, అంటే కొన్ని ఎక్స్ట్రాలు అవి, కొన్ని ఎక్స్ట్రాలు. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ పార్ట్స్ అధికరణ అనేది చాలా మ్యాండేటరీ, అవే కాకుండా కొన్ని ఎక్స్ట్రాలను కూడా చేర్చారు, వాటిని అనుబంధకం లేదా షెడ్యూల్స్ అంటాం. అప్పట్లోనే భారత రాజ్యాంగంలో చివరిలో రాసిరు వీటి గురించి కూడా. ఓకేనా? ఇది అర్థమైంది అనుకుంటున్నా చెప్పు. ఓకేనా? ఇది ఈ ఈ స్ట్రక్చర్ మీకు అర్థమైతేనే మిగతా అదంతా అర్థమవుతుంది. ఓకేనా దామోదర్ సార్, అర్థమవుతుంది కదా? సో ఇది సార్. ఇప్పుడు ఇక మనం ఫస్ట్గా మనకు ఇండియన్ పాలిటీ రావాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, అసలు భాగాలని ఒక స్ట్రక్చర్, ఇప్పుడు ఇల్లు నిర్మాణం జరగాలంటే ఏం చేస్తాం సార్? ఇప్పుడు ఇంజనీరింగ్ ప్లాన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇక ఇసుక తెచ్చుకోవాలి,
సిమెంట్ బస్తాలు తెచ్చుకోవాలి, రాళ్ళు పునాదులు తీయాలంటే రాళ్ళు తెచ్చుకోవాలి, అట్లా